ప్రియమైన సంగమా, శ్రీ యొక్క దేవుని నామంలో మీకు నేను శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజుకి మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానము ఏంటి అంటే, యెహోవా సాధువులను కాపాడును. యెహోవా సాధువులను కాపాడును. మరి ఈ యొక్క వాక్యానికి మరి ప్రత్యేకంగా నేను ఎంచుకున్నది బైబిల్ పాఠం ఏంటి అంటే, మరి 23వ సంకీర్తనల నుంచి నాలుగవ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యున్నావు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భంలో మరి ఈ యొక్క రోజుకి మరి ఇచ్చిన వాగ్దానానికి 23వ సంకీర్తన మొత్తం మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ యెహోవా తన యొక్క సాధులని ఎలా కాపాడుతున్నాడో ఆ సంకీర్తన మొత్తం మనకు దావీదు మహారాజు మరి తెలియజేస్తూ ఉన్నాడు. 23వ సంకీర్తన మొత్తం దేవుని యొక్క కాపదల మనకు నిరంతరం ఉంటుంది అని మాట్లాడుచుంటా ఉంటుంది. మనం ఎంత పాపులమైనా, మరి ఎంత దేవునికి దూరమైనా, దేవునికి ఇష్టకరమైన ఇష్టం లేని జీవితం కూడా మనం గడిపినచ్చో, దేవుడు మనల్ని సమస్తము కాపాడుతూనే ఉంటా ఉంటాడు. ఎందుకంటే దేవుడిని మనల్ని అంతా ప్రేమించినాడు కనుక. అందుకే దావీదు మహారాజు ఎంతో మరి ఆ యొక్క ప్రేమతోటి, దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసంతో 23వ సంకీర్తన రాయిచున్నాడు. ఆ యొక్క మొదటి వచనంలో మనము చూస్తాము కదా, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు అంటాడు అన్నమాట. ఎందుకంటే అదొక గొప్ప విశ్వాసం. దేవుడు నిరంతరము మరి దావీదుని కాపాడుతూ ఉంటాడు. మరి బైబిల్లో చూసినా, మరి ఎక్కడ చూసినా కానీ దేవుడు తన యొక్క సాధువులని మరి కాపాడుతూ వస్తూ ఉంటాడు. మరి మనుషులైన మనల్ని కూడా దేవుడు తన యొక్క చల్లని రెక్కల చాటును భద్రపరిచి మరి కాపాడుచూ ఉన్నాడు. దేవుడి ఒక మనకు ఈరోజు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మనము ఎటువంటి దారిలో నడుచుచున్నా కానీ మరి దేవుని కాపుదల మనకు నిరంతరం ఉంటుంది అనే ఒక గొప్ప వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. మరి ఈ యొక్క వాగ్దానంతో ఈ యొక్క రోజుని మనం ఆరంభించి దేవుణ్ణి స్తుతించి మరి ఈ దినంలోకి మనం నడుస్తాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి గల దేవ, మిక్కిలి కనికరం గల ప్రభు, నైనా ఈ గొప్ప వాగ్దానం మాకు ఈరోజు ఇచ్చినందుకు మీకు వేలాది స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నైనా ఈ యొక్క రోజుని మేము మీ యొక్క వాగ్దానంతో నైనా దాన్ని ప్రారంభించి నైనా మీ యొక్క వాక్యంలో మరి మీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించి, మరి నైనా ఈ దినంలో చేసే ప్రతి ఒక్క కార్యంలో మీ యొక్క పరిశుద్ధాత్మని మాలో నింపి మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వించమని యేసునామం బట్టి అడిగి నేను వేడుకుంటున్నాం స్వామి, ఆమెన్. ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపజేసి మీ మీద దయించునుగాక. ప్రభు తన యొక్క ముఖ కాంతిని మీ మీద ప్రసరింపచేసి శాంతియు సమాధానం ఆయురారోగ్యములను సదాకాలము మీ అందరికీ దయచేయునుగాక, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.